అతని రాజకీయమే మతతత్వం. అతని అనుచరులు పార్టీ కార్యకర్తలు అందరూ అతని మాటలు విని పెడదారిన పడుతున్నారు. కొంతమంది అతని భావజాలానికి తీవ్రంగా ప్రభావితమై దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసే స్థాయికి దిగజారారు. అతను ఎక్కడుంటే అక్కడ దేశ వ్యతిరేక నినాదాలు వినిపించడం సర్వసాధారణమైపోయింది. అతని పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాపై అశోక చక్రం తీసివేసి కల్మాను ముద్రించే స్థాయికి దిగజారారు. అతనే అసదుద్దీన్ ఓవైసీ, అతని పార్టీయే ఎంఐఎం. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ రాంచీలో జరిగే భారీ బహిరంగ ర్యాలీకి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటానికి బయలుదేరారు. రాంచీ ఎయిర్పోర్టుకు చేరుకోగా పార్టీ కార్యకర్తలు అతడిని స్వాగతించడానికి అక్కడికి చేరుకున్నారు. ఇలా వచ్చిన పార్టీ కార్యకర్తలలో ఒకరు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎయిర్పోర్టులో పోలీసులు సెక్యూరిటీ ఉన్నా కూడా ఏమాత్రం జంకు బొంకు లేకుండా దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో అక్కడున్న ప్రయాణికులందరూ ఆశ్చర్యపోయారు. కాగా దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఎంఐఎం కార్యకర్తలు ఇలా నినాదాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. పార్టీ నాయకులే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా అవి రాజకీయ పలుకుబడిలో కొట్టుకుపోయాయి. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో కార్యకర్తలు కూడా అదే ధోరణిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో కూడా బెంగళూరులో జరిగిన సిఏఏ వ్యతిరేక ఉద్యమాలలో అమూల్య లియోన్ అనే అమ్మాయి సభలో ప్రసంగిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలివ్వడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విధంగా ఓవైసీ సభలలో తరచూ దేశ వ్యతిరేక నినాదాలు రావడంపై ప్రజాస్వామ్యవాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు.